పలసని నియోజకవర్గంలో నిరసన. మద్య నిషేధం అంటూ కళ్ళబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు మధ్యం అమ్మకాలతో భారీగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వంపై పలాస నియోజకవర్గ మున్సిపాలిటీ పలాస మందస వజ్రప కొత్తూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కేడర్ మద్యం షాపుల వద్దకు చేరుకుని జగన్ ప్రభుత్వం యొక్క జే బ్రాంచ్ నిషేధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నిరసన తెలియజేశారు. మద్య నిషేధం పేరుతో దొంగ హామీలు ప్రజలకు ఇచ్చి నేడు అధికారం చేపట్టిన తర్వాత అదే మద్యం అమ్మకాలతో ప్రభుత్వం నడపటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో మీ అధిక ధరల మద్యాన్ని కొనుగోలు చేయలేక నాటుసారా తాగి 25 మంది ప్రాణాలు కోల్పోతే అవి సాహస మరణాలని ముఖ్యమంత్రి పేర్కొనడం విచారకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్ర బాబురావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే నాసిరకం బ్రాండ్లను నిషేధించాలని కోరారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోవడం విచారకరమే అని తెలియజేశారు. పార్లమెంటు ప్రధాన కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి మృతి చెందారని వైసీపీ పార్టీ నాయకులు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి సహజ మరణాలంటే ఆశ్చర్యంగా ఉందని, మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తగదని, వెంటనే మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారాన్ని అందజేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గాలికృష్ణ, లోడగల కామేష్, కుర్మారావు, శశి, జీకే నాయుడు, లింగరాజు, దాసరి తాతారావు, రాజు వీరితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ యువతను నాశనం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి జే బ్రాండ్ మద్య నిషేధంపై పలాస మండలం బ్రాహ్మణతల్ల గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని ఒక ఛాన్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఒక మాట ఇచ్చాడు. అదేంటంటే, నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను అక్కలారా చెల్లెళ్ళారా అని చెప్పి పచ్చి మోసం చేశాడు. మాట తప్పాడు, మడం తిప్పాడు. మద్య నిషేధం చేయలేదు సరికదా. 2018-19 నాటికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం మీద ఈ రాష్ట్రానికి కేవలం 6,200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తున్నటువంటి ఆ మద్యాన్ని ఇవాళ మారుమూల గ్రామాల్లో సైతం విస్తరింపజేసి వారి సొంత కంపెనీల నుండి ఎక్కడ లేని విషపూరితమైనటువంటి మందుని, ఎక్కడ లేని, ప్రపంచంలో ఎక్కడ విననైనటువంటి బ్రాండ్ల పేర్లతో ఇవాళ పేద ప్రజానీకాన్ని నిలువున ముంచడానికి ఒక అక్రమ మద్యం వ్యాపారానికి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని పుణ్యమ అని చెప్పి ఇవాళ ఒక మద్యం మీదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయము 14,500 కోట్ల రూపాయలు ప్రజాదినాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.